ఏపీని టెన్షన్ పెడుతున్న మించాంగ్ తుఫాను దిశను మార్చుకుంది. ప్రస్తుతం సూళ్ళూరుపేట వద్ద కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తోంది. రాత్రి 12 గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా మందపల్లిలో విపరీతమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. మించాంగ్ తుఫాను తీరం దాటిన తర్వాత ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దిశ మార్చుకుని నెల్లూరు, కావలి మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మించాంగ్ తుఫాను ప్రస్తుతం దిశను మార్చుకుంది. ఆ వివరాలు కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రామచంద్రరావు. రామచంద్రరావు చెప్పండి, ఇప్పుడు నెల్లూరు, సూళ్ళూరుపేట వైపుగా ఇది తీర దారి మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఎలాంటి అలర్ట్స్ ఇస్తోంది? వాస్తవానికి వాతావరణ శాఖ అంచనాలకి భిన్నంగా కూడా ఇది వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. నిజానికి చూసుకుంటే గతంలో చూసుకుంటే నెల్లూరు సమీపన తీరం దాటుతుందని అంచనాలు వేశారు. అయితే ఆ తర్వాత బాపట్ల సమీపన తీరం దాటుతుందని చెప్తున్నారు. అయితే తాజాగా వాతావరణ శాఖ అందించిన సమాచారం, అలాగే వెబ్సైట్ లో ఉన్న అంశాలు బట్టి ఇది భూమికి సమాంతరంగా కొనసాగుతుంది. ఇది మరి కాసేపట్లో అంటే ఈ అర్ధరాత్రి ఎక్కడైనా తీరాన్ని తాకే అవకాశం ఉంది. అంటే సహజంగా గతంలో చెప్పుకున్నట్టు నెల్లూరు, సూళ్ళూరుపేట, కావలి ఈ ప్రాంతంలో తీరాన్ని దాకే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి రేపు ఉదయం తర్వాత తీరం దాటుతుందని అంచనాలు వేయడం జరిగింది. అయితే గాలిలోని తేమ శాతం ఎక్కువగా ఉండడం ఇదంతా కూడా ఒక రకంగా బలంగా తుఫాన్ మారిన పరిస్థితి. అట్లాగే ఇది భూమికి సమాంతరంగా కొనసాగడం వల్ల నెల్లూరు, అలాగే ప్రకాశం, అట్లాగే చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే నెల్లూరులో 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన బిందు. ఈ పరిస్థితుల మధ్య ఈ రాత్రి ఇది తీరం తాకే సమయం అనే ఒక చోట తీరం దాటిన సమయంలో మాత్రం పెద్ద ఎత్తున గాలులు వీచడమే కాకుండా భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఈ దశలో ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాల ప్రకారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రధానంగా చూసుకుంటే నెల్లూరు, ప్రకాశం, అలాగే చిత్తూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు అప్రమత్తమైన పరిస్థితి. మొత్తానికి ఒక భిన్నంగా తన గమనంలోని అలాగే దిశలో కూడా ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకునే పరిస్థితి. అయితే ఇప్పటికీ వాతావరణ శాఖ మాత్రం ఖచ్చితంగా ఇది భూమికి సమాంతరంగా తీరాన్ని తాకిన తర్వాత కూడా ప్రయాణించుతున్న నేపథ్యంలో చాలా జిల్లాల్లో, అంటే కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో రేపు మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు బిందు. ఓకే రామచంద్రరావు, థ్యాంక్ యూ.